ముందు మనం అనుకున్నాం అంజలికి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సీక్వెల్ వచ్చిందని. అలాగే మీ ఇంతకుముందు ఇన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ సీక్వెల్ వస్తుందని అదుగో ఇదిగో అని చాలా సార్లు ఏది వచ్చినా రాకపోయినా అదుర్స్కి మాత్రం డిమాండ్ ఉంది. ఎందుకంటే అటువంటి క్యారెక్టర్ మళ్ళీ జీవితంలో చేయలేదు, తన కెరియర్ ఇప్పటిదా చేయలే కదా మళ్ళీ చేయలేం. తారక్ తారక్ లైఫ్లోనే తను ఎన్ని బ్లాక్ బస్టర్లు ఇవ్వనండి, ఎన్ని ఇంకొక 10 AAA ఇవ్వనండి, జనాలకి ఫర్ఎవర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ చారి. తన గెటప్, ఆహార్యం, తన డిక్షన్, అది గురుగారు అనుకుంటా తను మాట్లాడే పద్ధతి, ఆ బ్రాహ్మణీకం, తను పట్టాడు పల్స్, ఆ కట్టు బొట్టు ఫర్ఎవర్ గుర్తుండిపోతుంది. తన అన్ని సినిమాలు ఎండ ఒక ఎత్తు, అదుర్స్లో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ ఒక ఎత్తు. దానికి సీక్వల్ ఛాన్స్ ఉంది, ఉంది కాదు చేయాలని ఎంత డిమాండ్ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి. అది రాశారా కదా, పాయింట్ రాశా, పాయింట్ తను ఎస్ అంటే 1 మంత్లో రెడీ, 1 మంత్ పాయింట్ రెడీ. ఈసారి ఇద్దరు గురు శిష్యులు కలిసి వెళ్తారన్నమాట అమెరికాకి. అమెరికాలో జరిగే కథ ఇప్పుడు, వాడు సత్యనవ్రతం చేయడం కోసం ఓ పెద్ద రిచ్ బిజినెస్, అక్కడ ఏం జరుగుతుంది, వాడు ఎందుకు పిలిచాడు, అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళే కష్టాల్లో పడతారు అన్నది బ్యాక్డ్రాపు. ఈ క్యారెక్టర్స్ ఇన్ అమెరికా, చారు అండ్ చారి అండ్ బట్టు అదుర్స్టు అనుకున్నా. దానికి కథ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. కానీ అదే మీరు ఇప్పుడు మీరు చెప్పిన లైన్ ఆల్రెడీ ఆచార్య అమెరికా యాత్ర కూడా, అది కాదు, అది అది ఎక్కడో పెట్టారు కానీ, బట్ అది కాదు కథ వేరేగా ఉంది, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ బట్టే ఉంటుంది ఏదైనా కథ. వాళ్ళకి ఎదురే ఆ సమస్య కథ అవుద్ది ఎప్పుడు, ఆ సమస్య కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది.